కేంద్ర ప్రభుత్వం డిసిన్వెస్ట్మెంటు ప్రతిపాదనలు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ కూడా తాకింది సో ఈ డిసిన్వెస్ట్మెంట్ అనేది ప్రభుత్వం ఇంక పెట్టుబడులు పెట్టదు రెగ్యులేట్ చేస్తే కానీ పరిశ్రమలని ప్రభుత్వం వ్యాపారాలు చేసి ప్రభుత్వం పరిశ్రమ నడపదు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దానికి కారణాలు సెవెంటీస్ నుంచి లైసెన్స్ రాజు వల్ల అనుకున్న విధంగా ప్రభుత్వ పరిశ్రమలు నడపలేని పరిస్థితులు అవి మూతబడిపోవడం అలాగే ఆ సంబంధిత భూముల్ని ఎవరికాళ్ళు విచిత్రంగా దాన్ని అమ్మేసుకోవడం ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది కేవలం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది కాదు మనం మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గౌరవనీయుల అమిత్ షా గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది అన్ని ప్రభుత్వ పరిశ్రమలతో పాటు దీన్ని చూడొద్దు దీన్ని ప్రత్యేకించి చూడమని చెప్పి ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం సమస్య కింద చూడమని చెప్పాం పోయినసారి పోరాట చేస్తున్నప్పుడు కూడా ఈ రోజుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చేసి పరిహారం రాక న్యాయం జరక్క వారి కుటుంబాలు ఇంకా దేవాలయాల్లో ప్రసాదాలు తింటూ పనులు చేసుకుంటే వ్యక్తులను కూడా నేను చూశాను చాలా బాధ కలిగించేది ముఖ్యంగా విశాఖ హక్కు ఫ్యాక్టరీ ఆత్మ బలిదానాల నేపథ్యంలో జరిగింది సో దీనిని ప్రత్యేకించి దృష్టితో చూడమని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది నేను స్వయంగా అమిత్ గారు చెప్పడం జరిగింది ప్రత్యేక దృష్టి పెట్టమని అలాగే మేము దీనిని మరింత బలంగా తీసుకెళ్లమని మేము కోరుకునేది ఇరవై రెండు మంది ఉన్న వైసీపీ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి మా వంతు కృషి మేము ఎలాగైతే చేస్తున్నామో ఇరవై రెండు మంది ఎంపీలున్న మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని దీని మీద మాట్లాడాలి కేంద్ర నాయకులందరూ తెలియజేయండి రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతున్నప్పుడు మా వంతు కృషి మేము ఎలా చేసాము మీరు పైపైన మాటలు కాకుండా కంటితూర్పు మాటలు కాకుండా మీరు బలంగా మాట్లాడాలి చిత్తశుద్ధితో మాట్లాడాలని కోరు అంతేగాని ఈ వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఈ మాటలు మాట్లాడకండి ఎవరు నమ్మేలా లేరు మీరు మాట్లాడుతుంటే ఎందుకంటే ఈ రోజున మీరు మాట్లాడుతుంటే అక్కడ ఇరవై రెండు మంది ఎంపీలు పెట్టుకొని ఇక్కడ కూర్చొని మీ నిరసనలు ప్రకటిస్తే ప్రయోజనం ఏముంది మీరు ఏదైనా మాట్లాడితే అక్కడ మాట్లాడండి అక్కడ నిజంగా మీకు రాష్ట్రం పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ప్రేమ ఉంటే ఇరవై రెండు మంది ఎంపీలు దీని మీద ఒక నిర్ణయం తీసుకున్న అక్కడ మీరు మాట్లాడలేరు మీరు భయం ఇక్కడ వచ్చి నిరసనలు చేస్తే మీరు ఓట్ల కోసం తప్ప మార్పు అయితే రాదు ఇక్కడ అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఇరవై రెండు మంది వైసీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఏం చేస్తారు మీ మీ విధానం అక్కడ ఢిల్లీలో చెప్పండి పార్లమెంట్లో చెప్పండి ప్రజలు చూస్తారు అప్పుడు నమ్ముతారు ఆ నిరసనలు మేము ఎందుకు చేస్తామంటే మేము పార్లమెంట్లో లేము కాబట్టి పార్లమెంట్లో ఉంది వైసీపీ ముగ్గురు మిగతా సభ్యులు ఉన్నారు వాళ్ళు చేయాలి ఇదంతా మీరు బలమైన పార్లమెంట్ వ్యవస్థను వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చొని నిరసనలు చేయటం మీకు మాకు తేడా ఏముంది ఉంది మేము ఒక సమ్ అలియన్స్ పెట్టుకొని ఇంత మేము బలంగా మాట్లాడగలిగి చెప్పి హోంమంత్రి గారికి చెప్పగలిగాం సో ఇవన్నీ వైసీపీ ఈరోజు చేస్తుంది వైజాగ్ ఎన్నికలకి తా స్టంట్ అని నేను నమ్ముతున్నాను దీన్ని ఇంతకంటే దాంట్లో త్రికరణ శుద్ధి లేదని నేను నమ్ముతున్నాను కాదని వాళ్ళు ప్రూవ్ చేయదలుచుకుంటే వాళ్ళు నిజంగా పార్లమెంట్లో మాట్లాడితే అప్పుడు మేము నమ్ముతాం కానీ మేము మటుకు ప్రజలు కోరుకున్నట్టుగా ప్రజలకు అండగానే మేము నిలబడతాం ఇది మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి మాట ఇదే చివరి వరకు అదే మాట ఉంటుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి